हेलो अंडी, वेलकम टू रेनूस किचन एंड ब्यूटी टिप्स चैनल। नेनु स्पाइसी एंड टेस्टी रोयल पुलाव नी एला प्रिपेर चेयालो मीकु चेसि चूपिस्तानु। ई रोयल पुलाव नी एवरैना ईजीगा प्रिपेर चेसुकुनेला पर्फेक्ट कोल्तलतो राइस कुकर लो प्रिपेर चेसि चूपिंचानु। वीडियो नी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी। अलागे नेनु चेसिन ई रेसिपी मीकु नच्चिते ओक लाइक इव्वडं मात्रं मर्चिपोवद्दंडी। మరి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి। ఈ రొయ్యల పులావ్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక 1/2 కేజీ రొయ్యల్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ salt, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఈ రొయ్యల్కి బాగా పట్టేలా కలుపుకోవాలి। ఇలా మనం ముందుగానే రొయ్యల్లో కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు అలా వదిలేసినట్లయితే మనం ఇవి పులావ్లో వేసిన తర్వాత ఈ రొయ్యలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి। ఇక చివరిగా నేను ఇందులో 1 స్పూన్ ధనియాలు గరం మసాలా పొడిని వేస్తున్నాను। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా వదిలేసేయాలి। ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకున్నాను। అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను। రైస్ ఐటమ్స్ ఏమైనా సరే నెయ్యి యాడ్ చేసుకున్నట్లయితే ఆ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు నేను ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగం, ఇలాచి, అలాగే మిగతా బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను। ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి సువాసన వస్తున్నాయండి। ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి, అలాగే పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అనేవి బాగా ఫ్రై అయినాయండి। ఇందులో నేను కట్ చేసుకున్న రెండు టమాటోలను వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అనేవి చాలా దోరగా ఫ్రై అయిపోయినాయండి। ఇప్పుడు మనం ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి। రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ రొయ్యల్ని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి। ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి రొయ్యల నుండి చాలా వాటర్ అనేది బయటికి వచ్చేసింది। ఈ వాటర్ ఇగిరేంత వరకు కూడా ఈ రొయ్యల్ని మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడు నేను ఈ రొయ్యల్లో కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం కుక్ చేసుకున్నట్లయితే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతుందండి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం కుక్ చేసుకుందాం। ఇప్పుడు నేను ఈ రొయ్యల పులావ్కి కావాల్సిన రైస్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను। నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను। నేను ఈ కప్తో ఈ రైస్ని కొల్చుకున్నాను। ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి। ఇప్పుడు మనకి రొయ్యల వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఈ రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోయినాయండి। ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటాను।
మనం ఈ రైస్ని ముందుగానే క్లీన్ చేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంచుకున్నట్లయితే రైస్ అనేది బాగుంటుందండి ఇలా ఒక 5 నిమిషాలు రైస్ని అలాగే ఈ రొయ్యల్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేను ఏ కప్ తో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్ తో 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్ రైస్ కి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి ఒకవేళ మీరు బాస్మతి రైస్ తో గనక ఈ పులావ్ ని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక కప్ రైస్ కి 1½ వాటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ పులావ్ ని కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మూత పెట్టేసిన తర్వాత మనం salt అది చెక్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు మనం salt చెక్ చేసుకోవాలి నాకు మరి కొంచెం salt అయితే పడుతుంది అనిపిస్తుందండి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో చివరగా మరి కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే రైస్ అనేది మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి ఇంకా చివరగా నేను ఒక అరచక్క నిమ్మరసం కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇలా లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి రొయ్యల పులావ్ అనేది మనకి చాలా సూపర్ గా రెడీ అయిపోయింది రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా కుక్ అయ్యింది అలాగే నేను వేసుకున్న స్పైసెస్ అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయి రొయ్యల పులావ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ అనేవి మన ఛానల్ లో 33 రకాల రెసిపీస్ ని నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో చివరిలో ప్లేలిస్ట్ అనేది ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి అంతేనండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎవరైనా రైస్ కుక్కర్ లో ఈజీగా రొయ్యల పులావ్ ని కుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్